అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు విహారీ ప్రసాద్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. మళ్ళీను సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇదొకటి అనమాట. అయితే ఈ వీడియో గురించి మాట్లాడే ముందు ఏంటంటే, వైట్ హార్స్ అంతా రెడీగా ఉంది, ఇక్కడ నుంచి ఎంతో దూరం కాదు, దాని గురించి నేను వెహికల్ మీద వెళ్తున్నప్పుడు మాట్లాడతాను. అయితే విషయం ఏమిటి అనంటే, దేవుడు ఎన్నో అందాలు సృష్టించాడు, ఎన్నో అద్భుతమైన ప్రదేశాలని సృష్టించాడు, అక్కడ స్వయంభూగా వెలిశాడు అనమాట. అందులో ఒక క్షేత్రానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. అయితే దారిలో వెళ్తూ మనం ఇప్పుడు సింగ్ నగర్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బుడమేరు వంతన అవన్నీ దాటేసి సింగ్ నగర్ నుంచి మనం టువర్డ్స్ నూజివీడికి వెళ్ళే దారిలో ఈ క్షేత్రం ఉంది. అయితే మనం ఇప్పుడు వెళ్తున్న క్షేత్రం పేరు శోభనాచలం. అయితే నరసింహస్వామి వారి క్షేత్రం అది. అయితే స్వామివారు అక్కడ వ్యాఘ్ర నరసింహస్వామి స్వరూపంలో వెలిశారు. అక్కడ స్వయంభూ క్షేత్రం అది. అయితే శివకేశవులు ఇద్దరూ ఒక చోట ఉన్న క్షేత్రం అది. ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అయితే ఆ క్షేత్ర విశిష్టత అంతా కూడా మనం అక్కడ మాట్లాడుకుందాం. ఆ శివకేశవులు ఇద్దరూ ఒకరోజు భూలోకానికి విహారానికి వచ్చారు. అంటే ఇంచుమించు తిరగడానికి వస్తే అక్కడున్న ఆ ప్రదేశంలో ఉన్న క్లైమేట్ని చూసి లేదా అక్కడున్న వాతావరణం ఎంతో బాగుండడం వాటిలన్నింటిని చూసి వాళ్ళు అక్కడ స్వయంభూగా వెలిశారట. మరి ఆ శివకేశవులు మహాదేవులు ఇద్దరూ వారికే నచ్చిందనంటే మరి ఆ క్షేత్రం లేదంటే ఆ ప్రదేశం ఇంకెంత బాగుంటుందో. ఓకే, మనం అయితే వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడున్న అందాలని ప్రకృతి రమణీయతని చూసి వద్దాం. ట్రిప్లో నాతో పాటు మా కృష్ణ గారు ఉన్నారు. స్టాండర్డ్ మా కృష్ణ గారు నేనే సంకల్పించుకుందాం. ఇలాగ కుదిరినప్పుడు నెలకు ఒక రెండు సార్లు ఎప్పుడో అప్పుడు కుదిరినప్పుడల్లా దగ్గరలో ఉన్న క్షేత్రాలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, వాటిని దర్శించుకుని చూసి వద్దామని చెప్పి అనుకున్నాం ఇద్దరం. సో ఆ సిరీస్లోనే ఇది రెండవది. అయితే ఇది నూజివీడు రోడ్లో అగిరిపల్లి, విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగిరిపల్లి అనే ఊర్లో ఈ శోభనాచలం అనే క్షేత్రం ఉంది. కొండ మీద మనం దగ్గర పడ్డామండి. అల్లంత దూరాన కనిపిస్తుంది గుడి, అక్కడ గోపురం కనిపిస్తుంది. ఇందులో కనిపిస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళే పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం అగిరిపల్లి అనే ఊరికి చేరుకుంటున్నాము. ఇది ఊర్లోకి వెళ్తున్నాం మనం లోపలికి. అయితే ఈ ఊర్లో మనం చేరుకున్న వెంటనే మనకి 4 ఆస్థాన మండపాలు కనిపిస్తాయి. అయితే ఆస్థాన మండపాలు అనేవి నూజివీడు జమీందారులు కట్టించారట. ఇది మొదటి ఆస్థాన మండపం. ఇది ఇక్కడి నుంచి యాక్చువల్గా రైట్ తిరిగి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ తిరిగి వెళ్తే మనం కోనేరు దగ్గరికి వెళ్తాం. ఆ కోనేరు మనం రిటర్న్లో వచ్చినప్పుడు చూద్దాం. ఎదురుగా కనిపిస్తున్నది రెండో ఆస్థాన మండపం. అయితే స్వామివారికి జరిగే కళ్యాణోత్సవాలు ఉత్సవాలు కొన్ని అన్నీ కూడా ఈ మండపంలో జరుగుతాయట. ఈ మండపాన్ని నూజివీడు జమీందార్ గారు కట్టించారట. మనకి ఎదురుగా కనిపిస్తుంది అదేనండి శోభనాచల గుడి. మీకు కనిపిస్తుందో లేదో, ఇది అగిరిపల్లి బస్ స్టాండ్ ఇది. ఇక్కడికి ఆటో సర్వీసులు ఉన్నాయి, బస్సులు బోల్డ్ అని. నూజివీడికి వెళ్ళే దారి కాబట్టి కంపల్సరీ ప్రతి బస్సు ఇక్కడ ఆగుతుంది. ఇది 3వ ఆస్థాన మండపం. ఇది ఇప్పుడు మనం మన శోభనాచల గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉంటుందో ఆ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాం మనం. ఇలా కొంచెం పైకి ఎక్కాలి. బండి ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఇది మెట్ల మార్గం.
అంటే నాకు తెలియదు సార్, అసలు దారి ఉందో లేదో కూడా. ఇది టూ వీలర్ దారిది. ఇక్కడ వరకు ఇక్కడ పార్కింగ్ పెట్టేసి మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఇదండి ఎంట్రన్స్, అంటే ఇది వచ్చే దారి. ఇక్కడి నుంచి ఇలా వస్తే ఈ ప్రదేశం అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ అంతా కోతులు, కోతులు బీభత్సంగా ఉంటాయి. ఇదండి ఎంట్రన్స్, ఇది మెట్ల దారి. ఈ మెట్ల దారికి ఒక విశిష్టత ఉంది. ఇదేంటంటే 500 సంవత్సరాల కిందట కట్టిన మెట్ల దారి అంటే ఇది. సో ఎంతో విశిష్టత చెందిన మెట్ల దారి ఇది. సో దీనికి మెట్ల దారికి దండం పెట్టుకుంటూ మనం ముందరు కలుద్దాం. ఇక్కడ నరసింహస్వామివారిది వ్యాఘ్ర నరసింహస్వామివారి గుడి ఇది. సో ఈ పైకి వెళ్తే అక్కడ పైన ఉండేది శివాలయం అన్నమాట. సో ఇవన్నీ కూడా చూద్దాం. ఈ ఆర్చ్ వ్యూ ఇది. ఈ ఆర్చ్ అనేది 1983లో కట్టారట. ఎంతో పాతది. సో ఈ స్తంభాలు ఇక్కడ ఉన్నవి చూస్తుంటే ఈ గుడి ఎంత పురాతనమైందో మనకు అర్థమవుతుంది. ఈ గుడి కట్టి, ఈ గుడికి 5000 సంవత్సరాల చరిత్ర ఉందిట. అదండి లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్తే చూడసారా ఈ కట్టడాలు, ఈ ద్వారం ఎంత పురాతనమైంది. ఈ ద్వారం, రాతి గుమ్మం ప్లస్ అందులోను ఈ ద్వారాలు అవన్నీ చూస్తుంటే ఎంత పురాతనమైందో మనకు తెలుస్తుంది. ఈ గుడి ఇదండి ఎంట్రన్స్. ఇది ధ్వజస్తంభం. చూద్దాం లోపల వీడియో తీయచ్చో లేదో కనుక్కుందాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇక్కడ నూజివీడి జమీందార్ గారు, శ్రీ రాజా నర్సయ్య అప్పరాయ రాయణం గారు. 1868 నుంచి 1877 వరకు ఉన్నారట, 18వ తరం. వీరు ఈ గుడిని కట్టించి డెవలప్ చేశారని చెప్పి ఇక్కడ చెప్పబడుతోంది. ఇదండి ఈ గుడి విశిష్టత, క్షేత్ర మహత్యం, ఇవన్నీ కూడా మహత్యం. అదేను ముందుకెళ్ళి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి అంతా కూడా ఉంది. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇవి కూడా పురాతనమైన మండపాలు, ఉత్సవానికి ఉపయోగించే వాహనాలు ఇవన్నీ కూడాను. ఇంకా వెనకాల కూడా చాలా ఉన్నాయి. ప్రకారం కూడా, ఇక్కడ గుడి ప్రకారం కూడా ఎంతో విశాలంగా వచ్చి ఇక్కడ చూసి మీరు ఇచ్చేస్తే కానీ మీకు అంత తెలియకపోవచ్చు. నా సజెషన్ ఏంటంటే రండి. ఎంతో ప్రసిద్ధి చెందింది, ఎవరికి చాలా మట్టుకు మందికి తెలియదు. ఇది గుడి గోపురాలు. అంటే ఈ గుడిలోనే ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాలకు సంబంధించిన గోపురాలు ఇవన్నీ కూడా. ఈ చెట్టు చూసారా ఎంత పాతదో, ఆకులు అన్నీ రాలిపోయాయి. ఇది ఆర్చ్, ఇది గుడి. ఇది ధ్వజస్తంభం దగ్గరికి మనం చేరుకున్నాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ ప్రాకారాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుడి ఎన్ని వేల సంవత్సరాలు, లేకపోతే ఎంత పాత గుడి అనేది. చూడండి చూసారా, కొండ పాత భాగంలో ఉన్న గుడి అన్నమాట నరసింహస్వామివారి గుడి. ఎంతో బాగా జరిగిన దర్శనం. లోపల కెమెరా అలౌడ్ లేదు, టు బీ ఫ్రాంక్ మీకు చెప్తున్నాను. ఈ ప్రాకారం చూడండి ఎంత పాతదో, ఎప్పుడు కట్టే ఉంటుందో ఇది. సో ఇది మెట్ల మార్గం పైకి, అక్కడ శివుడు ఉంటాడు.
శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి వారి క్షేత్రం ఇది. ఇదండి ఈ క్షేత్రం. సో మెట్లు చూసారా ఎంత స్టీప్గా ఉన్నాయో. మన తిరుపతి మోకాళ్ళ పర్వతంలో ఉన్నాయి. మోకాళ్ళ పర్వతం కన్నా చుక్కల పర్వతం అని చెప్పుకోవచ్చు మెట్ల మార్గం. సో ఇలా ఉంటుంది. అయితే ఈ మెట్లకు కూడా 500 ఏళ్ళ చరిత్ర ఉందిట. ఈ దారిలో ఏంటంటే 3 గుళ్ళు. ఒకటి వెంకటేశ్వర ఆలయం, రెండోది వేణుగోపాల స్వామి ఆలయం, ఇంకొకటి కోదండరామ ఆలయం కూడా ఉంది ఈ మెట్ల మార్గంలోనే. పైకెక్కి అయితే ఎక్కుతుండగా మనకి మనం దర్శనం చేసుకున్న గుడి ఈ రూపాన్ని ఉందన్నమాట. అయితే మెట్ల మార్గంలో ఇది తొలి గుడి, మొదటి గుడి ఇది. చూడండి ఎంత పాతదో. హనుమంతుల వారి విగ్రహం ఉంది ఇక్కడ. ఈ పైన మీరు సీలింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ కాలంలో ఎంత కష్టపడి వాళ్ళు కట్టుంటారు. ఎంత టెక్నాలజీ, ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఈ పర్ఫెక్షన్ రావడం కష్టం. ఈ నైపుణ్యం, శిల్పకళ నైపుణ్యం అనేది మరి ఆ రోజుల్లో ఎలా చేశారో. ఈ హైట్లో ఏమీ లేనప్పుడు అద్భుతం అన్నమాట. మన మెట్ల మార్గంలో ఇది రెండో గుడి. అంతా మళ్ళీ జీర్ణాస్థకి చేరడంతో రాను రాను రావు. మళ్ళీ దీన్ని అంతా మళ్ళీ కడుతున్నారు. ఆ కట్టడాన్ని చూడండి. ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఇది మెట్ల దారి, అదంతా ఊరు. మన సగం దారి కూడా రాలేదు. మనం ఎన్నో వీడియోలు చూస్తాం, ఎన్నో అది చూసాం ఇది చూసుకుంటాం అనుకోని ఎంత నేను చెప్పినా మీరు వచ్చి ఒక వీకెండ్ 2-3 అవర్స్ మ్యాక్సిమం మీరే నమ్మరు. మీ కళ్ళతో మీరు చూస్తేనే 8 to 12, 4:30 to 7 అనేది టైమింగ్స్. మేము సగం దారి కూడా ఎక్కలే, అప్పుడు మంచిగా ఆయాసం వస్తుంది. ఇక్కడ మెట్ల దారిలో ఉండే 3వ గుడి ఇదన్నమాట. ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. మరి దీన్ని కూడా జీర్ణోద్ధారణ చేస్తారనుకుంటున్నాను. ఎంతో పురాతనమైన గుడి. మరి ఎప్పుడు కట్టారు ఇది కూడా? శిల్ప సౌందర్యం మాత్రం అద్భుతం. నాకు తెలిసి వెంకటేశ్వర గుడి అనుకుంటున్నాను నేను. అమ్మవారు నేను ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నా అనేది మనకు తెలియదు. లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అంత బాగాలేదు లోపల. అదండి మళ్ళీ బ్యాక్ టు మెట్లెక్కడం. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ, సూపర్. సో 1 నిమిషం బ్రేక్ తర్వాత మళ్ళీ బైక్ ఎక్కుతున్నాం. ఇప్పుడు ఎక్కడం లేదు, ఇదే స్టీప్. మీరు ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది ఇన్క్లైన్ ఎలా ఉందనేది, గుడి అనేది ఎలా కనిపిస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఏమిటంటే నవనరసింహుల్లో ఒక స్వరూపం వ్యాఘ్ర నరసింహస్వామి రూపం ఇది ఇక్కడ ఉంది. మీకు దక్షిణ సింహాచలం అని కూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. మనకి సింహాచలం అక్కడ ఉంది వైజాగ్లో. ఆ తూర్పు వెంపున ఉంది, దక్షిణ వెంపు ఉన్న నరసింహస్వామి గుడి ఇదే అనమాట. సో జనాలు అది కూడా ఏమిటి అని అంటే స్వయంభూ. అదండి ఎక్కడానికి కొంచెం కష్టమే పడుతున్నాం. వెనకాల చూసారా మెట్లు ఎలా ఉన్నాయా? సో ఒకసారి వస్తే బెస్ట్. మంచి కార్డియో కూడా ఇది. ఒకసారి వచ్చి ఎంతోసేపు కాదు
మీకైనా క్వైరీస్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వండి, నేను మీ క్వైరీస్ అన్నీ క్లియర్ చేస్తాను. స్వయం వ్యక్త ఇక్కడ కూడా అండి. ఇది కొండపైన ఉన్న ధ్వజస్తంభం, ఇందాక మనం కింద చూసాం. ఇది ఇలా కనిపిస్తుంది, ఇది గుడి. ఇది యాగశాల అండి. ఇది యాక్చువల్గా ఒక గుహ. అయితే ఈ గుహని కాస్త ఆధునీకరించారు ఇదంతా. అయితే యాగశాలలోనే మనకి నరసింహస్వామి వారి ఒక ప్రతిమ ఉంది. మరి ఇది ఎంత పాతదో మనకి తెలియదు. ఇక్కడ కూడా ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ చెప్పేవారు ఎవరు లేరు ఇంకాను, మరి పైకి వెళ్తే మాత్రం తెలుస్తుందేమో. ఇక్కడ నుంచి కొండ నుంచి ఈ ఊరు అగిరిపల్లి ఊరు వ్యూ ఇది. ఇది ఇలాగుంటుంది. మనం ఇంకొక పైకి వెళ్తున్నాం. ఇది ధ్వజస్తంభం. అయితే ఈ స్వామి కొండ మీద వెలిసాడు కాబట్టి కొండ మల్లేశ్వర స్వామిగా పిలువబడతారు ఈ స్వామివారు. అయితే ఈ స్వామివారి పానపట్టం లింగం ఏదైతే ఉందో, పానపట్టం ఉంది కదా, ఆ పానపట్టం మీద ఒక పాము ఆకృతి ఉంటుంది. దానివల్ల కూడా స్వామివారిని సర్పలింగేశ్వర స్వామి అని కూడా పిలవడం జరుగుతుంది. అక్కడ సర్పాకృతి ఉంది కాబట్టి సర్పలింగేశ్వర స్వామి గారు కూడా పిలుస్తారనమాట. దిగేది కూడా కొంచెం ఇలా దిగితే ఉత్తమం నన్ను అడిగితే. కొంచెం దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగాలి, స్పీడ్గా మాత్రం దిగకూడదు. స్పీడ్గా దిగారంటే ఇంకా మీ ఇష్టం అది. మీ ఓహో కొదిలేస్తున్నాను నేను అదనమాట. మన వైట్ హార్స్ వ్యూగా చూపిస్తూ దీన్ని మెట్ల కోనేరు అని అంటారనమాట. దీన్ని అందమైన కోనేరు. అయితే ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అని అంటే దశావతారాల్లో ఉన్న ఒకరైన వరాహస్వామి వారు ఈ కోనేరుని స్వయంగా వారు తయారు చేశారట. అయితే ఈ కోనేరులో ఉన్న నీటిని పైన కొండ మీద ఉన్న స్వామివారికి కొన్ని కైంకర్యాలులో ఉపయోగిస్తారట. స్వామివారే స్వయంగా ఏర్పరిచిన కోనేరుట ఇది, మా గురువుగారు చెప్పారు. సో చూడడానికి ఇలా ఉందండి. కోనేరు మధ్యలో ఒక మండపం ఉంది, అక్కడ కూడా కొన్ని కైంకర్యాలు జరుగుతాయి అనుకుంటున్నాను నేను. ఆ పైన ఉంది, మనం ఆ పైదాకా కూడా ఎక్కాము ఇందాక. ఇదండి ఈ క్షేత్ర విశిష్టత. ఇప్పుడు నేను దర్శించుకున్న క్షేత్రం ఇది. ఆ గిరిపల్లి కాబట్టి అగిరిపల్లి అయింది ఈ క్షేత్రం. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలాంటి మరిన్ని వీడియోలకై నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. నమస్కారం.